ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలోనే మొట్టమొదటిసారిగా ఎవరూ చేయలేనిది 3648 కిలోమీటర్ల నడిచిన ఘనత ఒక వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి చెల్లింది. ఎందుకంటే జనాల బాధలు చూసి, దగ్గరుండి బాధలు చూసి, వారి పడే కష్టాలను చూసి ప్రతి ఒక్కరికి సంక్షేమ కార్యక్రమం అందాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ 3 సంవత్సరాలు అయిపోయిన సందర్భంగా ప్రజా సంకల్ప యాత్ర అయిన సందర్భంగా గడప గడప తిరుగుతున్నారు. ఈరోజు దేవినేని అవినాష్ గారు ప్రతి గడపకు వెళ్ళినప్పుడల్లా ప్రతి వారి మొహంలో ఆనందం కనిపించింది. ఎందుకంటే ప్రతి గడప గడప సంక్షేమ కార్యక్రమం ఏదో ఒక విధంగా అమ్మఒడే కానీ, విద్యాదీవెన కానీ, వైఎస్ఆర్ చేయూత కానీ, వైఎస్ఆర్ ఆశ్రయ కానీ, డ్వాక్రా మహిళలు కానీ, రుణమాఫీలు కానీ ఏదో ఒక పథకం ద్వారా చాలా వరకు ప్రజలందరూ ఆనందంగా కరోనా కష్ట సమయంలో కూడా వైఎస్ రాజశేఖరరెడ్డి గారు తనయుడు జగన్మోహన్ రెడ్డి గారు చాలా ఎన్నో కార్యక్రమాలు చేసి కరోనాను కట్టడి చేసి ప్రజలను మేలు చేకూర్చారు. అదేవిధంగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు జూమ్ మీటింగుల ద్వారా ఏదో ప్రతిపక్ష నాటకాలు చేస్తున్నారు. ఎలాగే పేదలకు మొట్టమొదటిసారిగా 25 లక్షల ఇళ్ళు ఇద్దామని జగన్మోహన్ రెడ్డి గారు ఏ రోజైతే మాటిచ్చారో దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి ఇళ్ల పట్టాలు అన్నీ రెడీ చేస్తే అవి రాకుండా ఉండడానికి హైకోర్టులో స్టే చేస్తారు వాళ్ళు. ఏ కార్యక్రమమైన కోర్టుల ద్వారా వాళ్ళు స్టే తెచ్చుకొని కార్యక్రమాలు ఆపే ప్రయత్నం చేస్తున్నారు. అదేవిధంగా ఈ విజయవాడ తూర్పు నియోజకవర్గంలో ఉన్న దేవినేని అవినాష్ గారు నాయకత్వంలో మేమందరం ముందుకెళ్ళడానికి రెడీగా ఉన్నాం. ఈ ఇక్కడ ఎమ్మెల్యే గారు ఉన్నారు, ఏదో యువత అందరూ ఒకటే ఆలోచిస్తున్నారు, ఇస్త్రీ బండ్లకో తోపుడు బండ్లకో లేదా బడ్డీ కొట్లతో అభివృద్ధి ఆగిపోకూడదు. గద్దె రామన్ గారు కేవలం ఏదో చిన్న చిన్న పనులు ఏదో ఇస్త్రీ బండో ఏదో తోపుడు బండ్లో ఇచ్చి ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. ఈరోజు దేవినేని అవినాష్ గారు ప్రతి గడప తొక్కి ఎన్ని అయితే మెట్లు ఉన్నాయో మెట్లు లేని కొండ ప్రాంతంలో కూడా మెట్లు వేపించి, రైలింగ్ వేపించి, వాటర్ కానీ, డ్రైనేజీ వ్యవస్థ కానీ ఈరోజు ఇంత బాగా చేస్తున్నారంటే దేవినేని అవినాష్ గారికి ప్రజలు హారతపడుతున్నారు. వచ్చే రాబోయే ఎన్నికల్లో ఖచ్చితంగా కార్యకర్తలందరితో వైసీపీ జెండాని ఎగరేగల ఏకైక సత్తా యువనాయకుడు మన తూర్పు నియోజకవర్గంలో అవినాష్ గారిని తెలియజేసుకుంటున్నాం. ముఖ్యంగా ఈరోజు డివిజన్లో జరిగిన ప్రజా సంకల్ప యాత్ర ఏ ఉద్దేశంతో అయితే జగన్ గారు ఆనాడు ప్రజల్లో నాడు ప్రజల కోసం నేడనే కార్యక్రమం పెట్టారో ఆ రోజు ఆయన గారు ఎజెండాలో ఏమైతేనే హామీలు ఇచ్చారో 90% పైగా హామీలు నెరవేర్చిన ఏకైక ముఖ్యమంత్రిగా మన భారతదేశ చరిత్రలో నిలిచిపోయారు. అలాగే ఆయన ఆదేశానుసారాలతో మనం తూర్పు నియోజకవర్గ దేవినేని అవినాష్ గారు ఆయన ఆశయాలకు అనుగుణంగా అడుగులేస్తూ ప్రజల్లో తల్లో నాలుగిగా వెలుగుతూ ముందుకు పోతూ ఉన్నారు. ఇలా చేస్తుంటే ప్రతిపక్షాల వారు మా డివిజన్లో ముఖ్యంగా మేము చేసిన అభివృద్ధి కార్యక్రమాలకి దొంగచాటుగా శంకుస్థాపనలు చేస్తూ ముసుగు దొంగలా తిరుగుతున్నారు. వాళ్ళకి మేము ఒకటే ఒక ఎత్తర జారీచేస్తున్నాం. మీరేమైనా ఉంటే చేయండి ప్రజలు, మేము ప్రజల్లో ముందుకెళ్ళడం మమ్మల్ని అడ్డుపడితే మీకు సరైనది కాదని పత్రిక మీడియా ముఖంగా హెచ్చరిస్తూ ఉన్నాం. అలాగే దేవినేని అవినాష్ గారు మరిన్ని కార్యక్రమాలతో డివిజన్లో బాగా ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ ఈ డివిజన్ వైసీపీ కార్యకర్తగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ సరే ఇళ్ళ పట్టాలంటే ముఖ్యంగా ఆ రోజు 2014 తర్వాత ఏదైతే చంద్రబాబు నాయుడు గారు మన ప్రీతం మన గౌరవమైనటువంటి ఆంధ్ర రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి గారు ఆ రోజు ఏదైతే హామీ ఇచ్చారో అది నెరవేర్చకపోగా మానుస్తూ ఎప్పటికప్పుడు అయితండి ఇతండి అని చెప్పి ఇళ్ళు ఇవ్వకుండా మాంచి వాళ్ళే ఓట్లు వేస్తారులే అనుకుంటూ వాళ్ళని ఆపి కట్నీళ్ళు కూడా ఇవ్వకుండా చేసి సగంలో ఆపేసేవి చేశారు. కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వైట్ రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి ఇల్లు లేని ప్రతి ఒక్కరికి ముఖ్యంగా ఇల్లు ఇస్తూ ముందుకు పోతున్నారు. దాన్ని ఆపే కార్యక్రమంలో భాగంగా మేము కట్టిన ఇల్లు ఇవ్వట్లేదని ప్రశ్నిస్తున్నారు. దాని ద్వారా కోర్టుకు కూడా ఇలా ఆపారు. కానీ అదే ఇల్లు నువ్వు కట్టించావు, నువ్వు ఎందుకు ఇవ్వలేదని మేము మీడియా ముఖంగా మిమ్మల్ని హెచ్చరిస్తూ ఈ తప్పుడు పండుగలు తప్పుడు రాజకీయాలు మానుకోమని హెచ్చరిస్తున్నాం. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.